వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా ఆర్ రవీంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన విధుల్లో చేరారు. రేపల్లె టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉన్నతాధికారులను కలిసేందుకు వెళ్లారు. నూతన ఎస్ఐకు సిబ్బంది స్వాగతం పలికారు. నేను గతంలో రేపల్లె పట్టణం నందు దాదాపు 2 సంవత్సరాలుగా పనిచేసి సాధారణ బదిలీల దృష్ట్యా తెనాలి త్రీ టౌన్ రావడం జరిగింది. త్రీ టౌన్లో ఉన్నటువంటి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అదేవిధంగా ఈ రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు ఆఫీసర్లు అనుగుణంగా పాటిస్తాను. పై ఆఫీసర్ల ఆదేశాల మేరకు ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉంటూ వారి మెప్పు పొందే విధంగా పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఢిల్లీలో ఏఎస్ఎఫ్ నాయకులపై జరిగిన లాఠీ చార్జ్ను తెనాలి ఏఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ జిల్లా టెక్నికల్ కన్వీనర్ పాసిం వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఏఎస్ఎఫ్ నాయకులు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తుంటే వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ జరపడం చాలా దారుణం అని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాలరాయటం అని మండిపడ్డారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి నేడు అది అమలు చేయకుండా నియంత్రిత పోకళ్ళు అవలంబిస్తూ ఉంటే దాన్ని వాళ్ళు తెలి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదా యొక్క అంశాన్ని లేవనెత్తిన ఈ నాయకుల మీద లాఠీ ఛార్జ్ జరపడం అనేది చాలా హేయమైన చర్య. ఇలాంటి సంఘటనలే కనుక చోటు చేసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏఎస్ఎఫ్ నాయకత్వం మొత్తం రోడ్ల మీదకి వచ్చి ఈ ధర్నాలు చేపట్టి ప్రత్యేక హోదా సాధించుకునేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏఎస్ఎఫ్ తెనాలి అధ్యక్షుడు షేక్ హనీఫ్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నియంతృత్వ పాలనకి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. విద్యార్థులందరం ఒక తాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖచ్చితంగా సాధించి తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, నరేంద్ర మోడీ కానివ్వండి, ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటాల పురిటిగట్ట ఏఐఎస్ఎఫ్ ఇలాంటి పోరాటాలు ఎన్నో చేసి ఎంతోమంది మహామహా నాయకులు ఏఐఎస్ఎఫ్లో రక్తాన్ని చిందించారు. ఈ యొక్క లాఠీలకి తూటాలకి భయపడేది కాదు ఏఐఎస్ఎఫ్. ఈ ఏఐఎస్ఎఫ్ ద్వారా విద్యార్థులందరినీ కూడబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాడతామని, మీ యొక్క లాఠీలకు కానీ మీ బీజేపీ ప్రభుత్వానికి కానీ భయపడే విధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు తయారుగా లేరని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సమావేశంలో ఏఎస్ఎఫ్ నాయకులు జి ప్రసాద్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం కిరణ్ బాబు, పవన్, అమీన్, గణేష్, షన్ను, కామిల తదితరులు పాల్గొన్నారు. అంగళకుదురు సమీపాన గల జేఎంజే మహిళా కళాశాలలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహిత్య సామాజిక స్పృహపై జాతీయ సదస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమం తెలుగు శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరుగుతుంది. తొలి రోజున సదస్సును ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సదస్సు కన్వీనర్ మేరీ కుమారి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఎన్వి కృష్ణారావు, ఎం కృష్ణయ్య, రావెల సాంబశివరావులు భరద్వాజ జీవితం గురించి, సాహిత్యం గురించి ఆహుతులకు తెలియజేశారు. జ్ఞానపీఠ పురస్కారం విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ డాక్టర్ షైనీ, డాక్టర్ ప్రెస్స, ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. బట్టల కన్నా బుర్రకు పదునుండాలనుకున్న వాని గురించ మంచి నీళ్లతో కాదు కన్నీళ్లతోనో కడుపు నింపుకోవచ్చని గుర్తించిన వాని గురించ, తరగతి అర్హత కన్నా సమాజగతి తెలుసుకున్న వాని గురించ, ఆకుకూరల తేడాలు కన్నా అసలు మనుషుల తేడాలు గ్రహించిన వాని గురించ ఎవరి గురించి చెప్పను, ఏమని చెప్పను. జీవన సమరం జీవికి తప్పదని, అవసరం దని ఆయుష్ అని, జీవన సమరం జీవికి తప్పదని, అవసరం దని దాని ఆయుష్ అని, అక్షరం అందుకు ఆయుధమని గుర్తించి బతుకు పోరాట యోధుని గురించి చెప్పనా, జీవన సమర విజేత గురించి చెప్పనా, బతుకు పోరాట యోధుని గురించి చెప్పనా, జీవన సమర విజేత గురించి చెప్పనా.
ఆలపాటి శివరామకృష్ణయ్య ట్రస్ట్ అజో విభో కందాళం సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కవికళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న విశిష్ట పురస్కారాలు సాహితీ సాంస్కృతిక సదస్సులు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సరేనేరు నీకెవరు విశిష్ట చిత్ర రచన పురస్కారాన్ని ప్రముఖ చిత్రకారుడు రాయన గిరిధర్ గౌడ్కు అందజేశారు. గిరిధర్ గౌడ్ చిత్రాలపై దృశ్య రూపకాన్ని ప్రదర్శించారు. పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రముఖ రచయిత సినీ నటుడు దర్శకుడు తనికెళ్ళవరని చేతుల మీదుగా చేయించారు. తెనాలి సాహితీ వైభవాన్ని చాటి చెప్పేందుకు ప్రతి కళాకారుడు కృషి చేయాలని వక్తలు పేర్కొన్నారు. దేశ విదేశాల్లో ఎక్కడున్నా మాతృభూమిని మరవకుండా సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అపాజస్సుల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ చిత్రకారుడు సుంకల చలపతిరావు నిర్వహించారు. వారి హృదయం అనే ఒక జలధి నుండి జాలువారిన అవ్యాజమైన భక్తిపూర్వకమైన అంజలులు ఈ కృతాంజలి గ్రంథం. అంజలి అంటే నమస్కారం కాబట్టి సర్వేశ్వరునికి నిరంతరం నమస్కరిస్తూ వారితో సంభాషణ చేస్తూ ఆయన చేసిన సృష్టినే ప్రేరణగా భావిస్తూ తన జీవితాన్ని చక్కదిద్దుకుంటూ ఆ సర్వేశ్వరునికే సమర్పించిన నమస్కార రూపంలో దీనిలోని గీతాలన్నీ సాగుతాయి. ఒక విధ గణపతి కవిత, అదే మెదడులో మెదలు ఎన్నాను. అప్పుడప్పుడు నేను ఇంటి నుండి యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు కారులో కూడా వచ్చేస్తాయి. నేను చేరేసరికి ఒక కవిత తయారైంది. ఈ నాలుగో పేజీలో ఏమంత కష్టము కాదు, ఇసుమంత నీదయ మాపై ఉన్నా, ఏమంత కష్టము కాదు, అందరూ కలిసి మెలిసి గతుకుల దారి సరిచేసి అనుకూలం. తెనాలి మండల గ్రామం అంగలకుదురులో ముగ్గురు వ్యక్తులు టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చారంటూ ప్రచారం చేసిన దానిలో వాస్తవం లేదని విమర్శించారు జిల్లా టీడీపీ నాయకులు వీరవల్లి మురళి. అంగలకుదురులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీలోకి వెళ్లిన ఆ ముగ్గురు వ్యక్తులు ఏనాడు టీడీపీ జెండాను పట్టుకున్న వారు కాదన్నారు. కేవలం టీడీపీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందుతాయని వైసీపీ నాయకులు మాట్లాడటాన్ని ఆయన ఖండించారు. కులమత పార్టీలకు అతీతంగా అంగలగుదూరు గ్రామంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఎవరికైనా సంక్షేమ పథకాలు అందించే విషయంలో స్వార్థంగా వ్యవహరించినట్లు నిరూపిస్తే తాము తలదించుకునేందుకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేయొద్దని పేర్కొన్నారు వీరవల్లి మురళి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు ఆంధ్ర రాష్ట్ర సీఎంను తిడుతుంటే ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నాయకులు నవ్వటాన్ని ఆయన తప్పుపట్టారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి వత్తాసు పలుకుతారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు చేయని విధంగా ఎమ్మెల్యే ఆలపాటి రాజా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈయన వెంట మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, అంగలగుదురు టీడీపీ అధ్యక్షులు ఆలపాటి వెంకటరామయ్య, కనగాల పిచ్చయ్య, నాగభూషణం, ఉరిటి భవాని, విజయ, కిషోర్, సుధాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అంగలగుదురు గ్రామంలో ఎవరో ముగ్గురు వ్యక్తులు వైసీపీలోకి వస్తున్నారని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకొని వారికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిల్లారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళు కాదు అనేది మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంగలకూతురు గ్రామంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరికైనా కులాలను చూసో మతాలను చూసో ఏ ఒక్క వ్యక్తికైనా సరే పార్టీలను చూసి మేము పక్కన పెట్టామని చెప్పి నిరూపిస్తే దేనికైనా మేము ఎక్కడ తలదించుకుంటానికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఆరవ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం 7, 9, 10 వార్డులకు కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలర హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మహిళా గ్రూపులతో ముఖాముఖిని నిర్వహించారు. సాధికారత మిత్రలు ఏ విధంగా పనిచేస్తుంది అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విషయంలో ఎలా పనిచేస్తున్నారన్న వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అంటే 8 లక్షలు ఇప్పించాం. ఒక మహిళకి ఒక సభ్యురాలకి 80,000 రూపాయలు వచ్చేలాగా చేసాం. ఏది తనఖా పెట్టకుండా తాకట్టు పెట్టకుండా స్వయంగా వాళ్ళ యొక్క విశ్వసనీయత మీద క్రెడిబిలిటీ మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మహిళకి 80,000 రూపాయలు ఇప్పించాం. రైట్ గుడ్. రెండో గ్రూప్ కి అంటే 1 లక్ష ఇప్పించాం ఒక్కొక్కరికి. ఓకే. వడ్డీ లేని రుణాలు ఏమైనా ఇచ్చావా? ఎన్నిటికి ఇప్పించావు? వడ్డీ లేని రుణాలు. చాలా సంతోషం అమ్మా. అంటే నువ్వు చెప్పేదాని ప్రకారంగా నీ మీద నమ్మకంతో బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరికి గ్రూపుల మీద నమ్మకం. మహిళలకు డ్వాక్రా గ్రూపుల ద్వారా ఎంతెంత రుణాలను పొందారని, వాటితో చేస్తున్న వ్యాపారాలు ఏమిటని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి సహాయం అందించకపోయినా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ సహకరిస్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రన్న భీమాను అమలు చేస్తున్న ఘనత టీడీపీదేనన్నారు. అయ్యా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందా లేదా? ఈ ప్రభుత్వం పనితీరు ఏ రకంగా ఉంది? ఏ రకంగా ఈనాడు పనితీరు బాగుంటే ఒకటి నొక్కండి, పనితీరు బాగోపోతే రెండు నొక్కండి అని చెప్పి దమ్ముగా ధైర్యంగా ఈనాడు మీ మధ్యలోకి వస్తా ఉన్నాం. అనేక జన్మభూముల సందర్భంగా మీ దగ్గరికి వస్తా ఉన్నాం. పార్టీ పరంగా మీ ఇంటి తలుపులు తడుతా ఉన్నాం. మీ సమస్యలు ఏమిటి? ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాం, ఇల్లు స్థలం ఉంటే ఇల్లు కట్టుకోండి, లేకపోతే పెన్షన్ లేకపోతే పెన్షన్ ఇస్తాం, తెల్లకాటు లేకపోతే తెల్లకాటు ఇస్తాం. ఇంటింటికి తిరిగి మా వాళ్ళు, అదేవిధంగా ఈ మహిళల్లో ఉన్న సాధికారిక మిత్రులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మీకు సహాయం చేసి ఈ సమాజంలో పేదరికాన్ని పోగొట్టాలి, పేదరికం మీద గెలవాలి. మనందరం కూడా ఈ జనజీవన సంవత్సరం నిజమైన పౌరులుగా తీర్చిదిద్దబడాలి. మనందరం కూడా సుస్థిరతరమైన ఆర్థిక స్వావలంబన మనం కలగజేసుకునేలాగా ఈనాడు మనందరం కూడా జీవించేలాగా ప్రతి అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ప్రతి అంశాన్ని మీ దృష్టికి తీసుకురావడం కాకుండా మీ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈనాడు శాసనాలు చేయాలి, అయ్యే విధానాలు కావాలి, వాటిని మీ అందరికీ కూడా అమలుపరచాలి. మీ అందరి అభివృద్ధిని మీ కళ్ళల్లో సంతోషంతో ఆనందంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరు చేతులు ఇవ్వాలి అని చెప్పి ఆ రకంగా ఈనాడు సంక్షేమ కార్యక్రమాలు మనం ప్రవేశపెట్టుకుంటాం. పలువురికి రేషన్ కార్డులు, పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు, ఎంపీపీ లక్ష్మి తులసి, జడ్పీటీసీ జయలక్ష్మి, కమిషనర్ కె శకుంతల, ఎంఆర్ఓ సుబ్బారెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ఖలీల్, ఖుద్దూస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ మవర సత్యనారాయణ గారు ఈ విధంగా జన్మభూమిలో పార్ట్నర్ గా అయ్యి కట్టించిన దానికి వచ్చింది. నువ్వు చెప్పేది అమ్మా, నేను చెప్పేదింటే నీకు అర్థమవుతుంది. ఇప్పుడైనా వస్తుంది, లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు కానీ రాదు. అప్లికేషన్ పెట్టుకున్నందుకు మాత్రం రాదమ్మా, నువ్వు సాధికారిక సర్వే చేయించుకోవచ్చు. వినమ్మా, సాధికారిక సర్వే చేసుకుంటే మీకు ఒక యూనిట్ నెంబర్ వస్తుంది మీ కుటుంబంలో. మీరు అప్పుడు మీరు అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసుకుంటే ఆ అప్లై చేసుకున్నది ఈ మధ్య కూడా మున్సిపల్ ఆఫీస్లో క్యాంపు పెట్టారు. అందులో అప్లై చేసుకున్నట్టుగా మీరు ఉన్నట్లయితే తెనాలి పురపాలక సంఘ అత్యవసర సమావేశం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్మన్ పెండ్యాల వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. కౌన్సిలర్ గుమ్మడి రమేష్ మాట్లాడుతూ, డంపింగ్ యార్డ్ వద్ద నిర్మించాలనుకున్న పార్కును ఏర్పాటు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు. అయితే అందుకు అధికారులు, ఆ ప్రాంతంలో పార్కు ఏర్పాటు చేస్తే డంపింగ్ యార్డ్ నుండి వచ్చే పొగ దుర్వాసనతో పార్కుకు వచ్చే ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని తెలియజేశారు. అయితే అందుకు రమేష్ మాట్లాడుతూ, ఆ ప్రాంతంలో చక్కగా చెట్లు పెంచితే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది కదా అని పేర్కొన్నారు. చెట్లు నాటేది మనం పొల్యూషన్ ఆడటానికా, లేకపోతే పొల్యూషన్ దొరకడానికా? చెట్లు వేరండి, పార్క్ అంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి చెట్లు, అందుకంటే చెట్ల దగ్గరికి మనం వెళ్ళాము. పార్క్ దగ్గర అంటే మన ప్రజలందరూ వెళ్తారు, ప్రజలందరూ ప్రజల ఆరోగ్యం అందుకని అక్కడ కొద్ది ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అసలు అది అసలు సరే ఆ సైట్ ఏం చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు మొక్కలు నాటుతాం, ఎక్కువ చెట్లు అవి కూడా ఇస్తామని చెప్పారు. అవి పెద్ద చెట్లు ఇస్తాం కాబట్టి అక్కడ పాపమని చెప్పారు. అక్కడ కూడా పార్క్ లో ఉండదు కానీ సైట్ లెవెలింగ్ చేసి దాన్ని అక్కడ ఉడా పార్క్ అని చెప్పి ఉడా వాళ్ళందరూ ఇల్లు కట్టుకోవాలి.
ప్రతిపక్ష నాయకుడు తాడిబేని రమేష్ మాట్లాడుతూ, ఆ ప్రాంతంలో చెత్త చెదారం తగులబెట్టడం వల్ల వచ్చే పొగ దుర్వాసన వల్ల పార్కులో కూర్చునే వారికి ఇబ్బందిగా ఉంటుందన్నారు. అయితే అందుకు కమిషనర్ శకుంతల స్పందిస్తూ, కేవలం చెట్లు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ఎటువంటి ఇబ్బంది లేదని, అయితే పార్కుగా ప్రజలు కూర్చునే వీలు కల్పిస్తే ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. కొంచెం లోలైన్ ఉండటం కూడా మనకు అవసరమేను, అలాంటివి కూడా మనం పాడ్ చేసుకోకూడదు. ఈ లోపల మనము ఇది ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టాలి కాబట్టి అభివృద్ధి గ్రాంట్ దీన్ని ఇక్కడ చేద్దాము, తదుపరి ఏదైనా చేద్దామన్నారు. ఇది నిరంతరంగా ఉండేదేను, మనము అవసరమైతే అక్కడ చుట్టూ చెట్లే పెట్టుకొని ఫెన్సింగ్ వేసుకొని నెక్స్ట్ గ్రాంట్ ఏదైనా పెట్టుకుందాం. అభివృద్ధి గ్రాంట్ అనేది మార్చ్ లోపల కంప్లీట్ కావాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది గుంటంతా పూర్చి చేయడం టైం పట్టింది. కాగా ఈ అత్యవసర సమావేశంలో ఎజెండాలో ఉన్న 13 అంశాలను అంగీకరించారు చైర్మన్ పెండ్యాల వెంకట్రావు. సప్లాన్ నిధులు త్వరగా ఉపయోగించాల్సి ఉన్నందున అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చైర్మన్ వెంకట్రావు తెలియజేశారు. సమావేశంలో కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు. ఈరోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి సమావేశానికి కౌన్సిలర్స్ అంతా మరి హాజరై వీటి మీద అన్ని 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాలు కూడా చర్చించి ఆమోదం తీసుకున్నాం. మరి ఎందుకు అర్జెంటుగా పెట్టామనంటే ఎక్కువ టైం లేదు కాబట్టి ఎస్సీ సప్లాన్ నిధులు రిటర్న్ వెళ్ళిపోకుండా ఉండేందుకు వెంటనే మరి సమావేశం ఏర్పాటు చేసి అందరూ కూడా ఒత్తులు అప్పచెప్తే త్వరగా పూర్తి చేశారన్న సదుద్దేశంతో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రానికే రోల్ మోడల్ తెనాలి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్. సమస్యలను నిర్భయంగా ప్రజలు చెప్పేందుకే జన్మభూమి, శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.